మెచ్యూర్ పీపుల్ కొరకు దేవుడు చూస్తున్నాడు. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. ప్రియమైనటువంటి వారులారా, వీనింగ్ అన్నటువంటి ఒక టాపిక్ని నేను కవర్ చేయడానికి ఈ వాక్యం తీసుకుంటున్నాను. మొదటి సమయాల గ్రంథం 1:22. ఇందులో సమయాలు అటువంటి ప్రవక్త హన్నా గర్భాన్ని పుట్టాడు. బాలుడిగా ఉన్నాడు కనుక హన్నా తన భర్తతో చెప్తుంది, ఎల్కానాతో, ఏమనంటే బాబు ఇంకా పాలు విడచలేదు, అంటే పాలు విడవలేదు. విడిచిపెట్టిన తర్వాత నేను దేవాలయంలోకి తీసుకువెళ్ళి అక్కడ బాబుని విడిచిపెట్టదలుచుకున్నాను. సారాంశం అది, పాలు విడిచిపెట్టిన తర్వాత. ఈ బాబు వాగ్దానపు కుమారుడు, అంటే ప్రవక్త. తను లేనప్పుడు పుట్టకముందు ప్రార్థన ద్వారా బాబుని పొందుకుంది హన్న. ప్రభా, నువ్వు కానీ నాకు మగబిడ్డనిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను అని వాగ్దానం చేసుకుంది, నిబంధన చేసుకుంది. ఇప్పుడు తీసుకువెళ్ళే స్టేజ్ వచ్చేసింది, ఎందుకంటే బాబు పుట్టాడు, వాడు ఎదుగుతున్నాడు, ఇంకా పాలు విడిచిపెట్టలేదు, అది స్టేజ్. ఇంకా తల్లి దగ్గర ఉన్నాడు, పాలు తాగుతూ ఉన్నాడు, అది హన్న చెప్తుంది. భర్తతో చెప్తుంది, నేను నిబంధన చేసుకున్నాను కదా వీడిని తీసుకువెళ్ళి దేవాలయంలో దేవుని పనికి నేను అప్పచెప్పేయాలి. రైట్. సమూయేలు ప్రవక్త దేవుని చేత వాగ్దానపు పిల్లవాడుగా బహుమానంగా ఇవ్వబడ్డాడు కనుక ఇప్పుడు హన్న ఒక నిర్ణయం తీసుకోవాలి, దేవుడికి ఇవ్వాలా లేదా. ఒకటి దేవుడికి ఇచ్చేసింది, ఇప్పుడు తనే తీసుకువెళ్ళి అక్కడ మందిరంలో అప్పచెప్పాలి. నా పర్సనల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నా తల్లి నేను గర్భంలో ఉన్నప్పుడు వారు అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ దేవుని కృపను బట్టి మా నాన్నమ్మ వెళ్ళి వద్దు, అబార్షన్ చేయించొద్దు, నాకు ఇచ్చేయండి, నేను పెంచుతానని చెప్పి తను తెచ్చేసుకుంది నేను పుట్టిన తర్వాత. దేవుని బిడ్డలారా, అయితే గర్భంలో ఉన్నప్పుడు డెలివరీ టైంలో డాక్టర్లు చెప్పారట చచ్చిపోతారు లోపల, మరి శిశువు ఆడ మగ తెలియదు, చచ్చిపోతాడు, మీరు చచ్చిపోతారు, చెప్పలేము, చాలా కష్టంగా ఉంది డెలివరీ అని చెప్పేశారట. అప్పుడు తను చిన్నప్పుడు, మా అమ్మ చిన్నప్పుడు చర్చికి వెళ్తూ ఈ సమయాలను గురించి వింది కథ కనుక అది జ్ఞాపకం చేసుకుని తను డెలివరీ టైంకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నీకు తెలుసు, నాకు మగబిడ్డను కానీ ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తారని చెప్పుకుందట. నా తల్లి మర్చిపోయింది, నా తండ్రి మర్చిపోయాడు, మా నాన్న మర్చిపోయింది, ఎవ్వరికీ గుర్తులేదు. 37 సంవత్సరాల తర్వాత నీవు కానీ నాకు కుమారుని పుట్టిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను అని చెప్పింది కదా. 37 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నారన్నమాట. అలాగా ఒకవేళ అన్న కానీ తీసుకురాకపోతే దేవుడు జ్ఞాపకం చేసుకుని తీసేసుకుంటారు, ఎందుకంటే ఆయనది, ఆయన ఇచ్చినవాడు. అయితే అన్న మాత్రం చెప్తుంది ఏమనంటే, ఇంకా పాలు తాగుతున్నాడు కదా, నేను తీసుకెళ్తాను, నేనే తీసుకెళ్తాను, పాలు విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్తాను. సేవకి ఇవ్వాల్సినటువంటి వాడిని ఇంకా పాలు తాగుతున్నాడు కనుక ఉంచింది. వాట్ అబౌట్ యూ, నీ సంగతి ఏంటి? దేవునికి పిలువబడ్డావా? దేవుని సేవకి దేవుడు నీ హృదయంలో మెదులుతున్నారా, ప్రేరేపిస్తున్నారా, పిలుస్తున్నారా? ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు కాదు అప్పుడు, తర్వాత అక్కడ ఇది అది అది అని 100,000 రూపాయలు ముందు సంపాదించాలి, 50 లక్షలు సంపాదించాలి ముందు, నా కూతురికి పెళ్లి చేయాలి, నా కొడుక్కి సీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలి అప్పుడు, నాకు పెన్షన్ రావాలి అప్పుడు అని అనుకున్న వాళ్ళు ఏమంటారంటే, కోకొల్లల మంది దేవుని బిడ్డలారా. ఎంతమంది అండి దేవుని పిలుపుని విడిచి పాలు తాగే స్టేజ్లో తల్లి దగ్గర ఉండిపోయినట్లు లోకంలో ఉండిపోతున్నారు. పవర్ని ప్రేమించి, అంటే ఒకవేళ హోదా, ఆ గవర్నమెంట్ ఉద్యోగం బట్టి ఉన్నటువంటి అధికారం బట్టి, ఆ డ్రెస్సులు బట్టో, యూనిఫామ్ని బట్టో, పెన్షన్ బట్టో, జీతం బట్టో నీవు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసావా? నీ భార్య అడ్డొస్తుందా? నీ భర్త అడ్డొస్తున్నాడా?
ఏంటి నీ స్థితి? దేవుని కొరకు చెయ్యాలనుకున్నది, దేవునికి ఇవ్వాలనుకున్నది, దేవుని దగ్గర నిలవబడాలనుకున్నది జరగకపోవటానికి కారణం ఏంటంటే ఇంకా పాలు తాగే స్టేజ్లో ఉన్నావు, విడిచిపెట్టలేదు పాలు. అందుకే ఈరోజు నువ్వు ఎదగాలి. యు హ్యావ్ టు గ్రో అప్. కమ్ ఆన్, ఒక స్థితి రావాలి. నీవు నేను దేవుడికి ఇస్తాను చేస్తాను, లేదా నువ్వు ఏమి చేసుకున్నావో ఏమి నిబంధనో దేవుడు ఒకవేళ నేను సేవకు పిలిస్తే హియర్ ఐ యామ్ లార్డ్, ఇదిగో ప్రభా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను స్వీకరించు, నా త్యాగాన్ని నా సమర్పణను మీరు అంగీకరించండి అని అన్క్వెస్టిన్డ్ సరెండర్, దాని కొరకు దేవుడు చూస్తున్నాను. వాట్ అబౌట్ యూ? సరెండర్ అవుతావా? నేను సరెండర్ అయ్యాను సుమా. ఎస్, సరెండర్ అయ్యాను. ఆయన పిలుస్తున్నాడని ఒకలాంటి వైరాగ్యం పట్టేసి ప్రభా ఎందుకో నీ సేవ చేయాలని ఉందో నాకు అని చెప్తే ఆయన ఆమోదించారు. ఈరోజు నేను సేవకుడిని అయిపోయాను, ఆయన ప్రవక్తను అయిపోయాను. నీవు కూడా ప్రవక్త అయిపోతావు, అపోస్తలుడు అయిపోతావు, ఇలాగైపోతావు, అలాగైపోతావు అంటాం లేదు. ఏమో ఆయన ఏ పనిలో లేకపోతే ఏ పని నీ ద్వారా చేయించుకోవాలనుకుంటున్నారో నాకు తెలీదు. నువ్వున్న స్థితిని విడిచి ఆయన దగ్గరికి వచ్చి అన్కండిషనల్, కండిషన్స్ లేకుండా సరెండర్ అవ్వు ఆయనకి. నిన్ను నీవు త్యాగం చేసుకో, అప్పచెప్పుకో. పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. నీ కొరకు ఐక్యపరచుకోండి, నీ నామానికి బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకోండి ప్రభా. ప్రకటించి చెప్పవలసినటువంటి బాధ్యత నాది, నేను చెప్పాను. మిగతా కార్యమంతా చేయవలసినటువంటి దేవుడు నువ్వు. కార్యం చేసుకుని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.